కరెస్పాండెంట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి ఆయనతో మాట్లాడదాం. రామారావు గారు, గుడ్ మార్నింగ్. రామారావు చెప్పండి, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 5 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే టీడీపీ ఫిర్యాదులు పట్టించుకొని ఎన్నికల సంఘం వైసీపీ కోరిన వెంటనే స్పందించడం ఏంటని తెలుగుదేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఈసీ తీరుపై ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు. అదేవిధంగా ఏమనుకుంటున్నారు ప్రజాభిప్రాయంలో దీనికి సంబంధించి ప్రజలు అక్కడ గుంటూరు వాసులు? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు పబ్లిక్ పాయింట్లో భాగంగా గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. వాకింగ్ మిత్రులంతా కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా నిన్న జరిగిన పరిణామాలపై మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చంద్రగిరి, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్, 11వ తేదీన పోలింగ్ జరిగిన మరుసటి రోజు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని 25 పోలింగ్ బూతుల్లో వైసీపీ రిగ్గింగ్ చేసుకుందని, ఈ బూతులన్నింటిలో కూడా రీపోలింగ్ నిర్వహించాలి అని చెప్పి కూడా ఆయన ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషను, రాష్ట్ర కమిషన్తో పాటు సిఎస్కి అందరికీ కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఈరోజు వరకు స్పందన లేకపోయినప్పటికీ ఈ నెల 6వ తేదీన చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఫిర్యాదు చేశారు. చిత్తూరు చంద్రగిరి నియోజకవర్గంలో 5 పోలింగ్ బూతుల్లో దళితులను ఓటు వేసేందుకు రానివ్వలేదు అని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఎన్నికల కమిషనర్ ద్వివేదికి కూడా వినతిపత్రం ఇచ్చారు. అయితే ఈ వినతిపత్రంపై 7వ తేదీన సిఎస్ ఒక దీన్ని వెంటనే పరిశీలించాలి అని చెప్పి ద్వివేదికి లేఖ రాశారు. ద్వివేది దీనిపై వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్కి లేఖ రాయడంతో పాటు చిత్తూరు కలెక్టర్ ప్రజ్యుమ్న నుంచి కూడా ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదికలో సీసీటీవీ ఫుటేజ్లో కొంతమంది వ్యక్తులు అక్కడ లోపలికి పోలింగ్ బూతుల్లోకి ప్రవేశించడంపై కొన్ని విజువల్స్ ఉన్నాయని చెప్పి భావించి రీపోలింగ్కి రికమెండ్ చేశారు. దీనిపై నిన్న ఉదయం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఈసీ గత రాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలుగుదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పొద్దుపోయాక ఈసీ చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక బెంగాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా ఆర్టికల్ 324ని ప్రయోగించి ప్రచారాన్ని 2 రోజులు ముందుకి ముందే ముగించడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ పక్షపాతంగా వ్యవహరించింది అని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించి బీజేపీ గూండాలు ఈ చర్యలకు పూనుకున్నారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. వీటన్నిటిపై కూడా మనతో మాట్లాడేందుకు ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ మిత్రులు ఉన్నారు. సార్, ఈసీ చర్యల్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే 11వ తేదీన పోలింగ్ అయిపోతే అక్కడ తెలుగుదేశం అభ్యర్థి 25 బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి వినతిపత్రం ఇచ్చాడు. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు, బుట్టదాఖలా చేశారు. 6వ తేదీన ఇచ్చిన వినతిపత్రం మీద మట్టికి ఇమీడియట్గా ఆగమేఘాల మీద స్పందించారు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల ప్రక్రియతో ఎటువంటి సంబంధం లేదు. ఆయన వినతిపత్రం ఇస్తే ఆన్ ది బేసిస్ ఆఫ్ దట్ పిటిషన్ ఆయన ఎన్నికల కమిషన్కు పంపిస్తే ఎన్నికల కమిషన్ కలెక్టర్ రిపోర్ట్ లేకుండా ఎలా స్పందిస్తుంది అనేది తెలుగుదేశం ఆరోపణ. ఇప్పుడు ఈ అలిగేషన్స్ అన్నీ పేపర్లో మీరు చెప్తున్న అలిగేషన్స్ అన్నీ నిజమైతే మీకు రెమెడీ ఉంది, లీగల్ రెమెడీ. ఇప్పుడు ఈసీ ఆర్డర్ మీద సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే మొన్న అమిత్ షాకి, మోడీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అట్లా క్లీన్ చిట్ ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు మళ్ళీ ఆ మ్యాటర్ విని ఈసీ ఆర్డర్ని సపోర్ట్ చేశారా అది రివర్స్ చేశారా అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దట్ ఈస్ నాట్ ఫైనల్. యూ హ్యావ్ టు ఫైల్ ఎస్ ఎస్ఎల్పీ ఆర్ అపీల్ అగెన్స్ట్ ది ఆర్డర్స్ ఆఫ్ ది ఈసీ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆ రెమెడీ తీసుకోకుండా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రజల చేత చేపించిన ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. ఈసీ ఆర్డర్ ఫైనల్ కాదు. ఈసీ ఆర్డర్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ఇఫ్ దట్ ఈస్ నాట్ డన్, నో బడీ కెన్ హెల్ప్ ది ఎనీ పార్టీ ఇఫ్ ఇట్ ఈస్ తెలుగుదేశం ఆర్ వైఎస్ఆర్సీపీ. సహజంగా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఆల్రెడీ ప్రాసెస్ బిగిన్ అయింది కాబట్టి బిగిన్ అయిన ప్రాసెస్లో మేము ఇంటర్ఫీర్ కాము అని చెప్పి మోడీ ఆర్మీకి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అంటే ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది, దానికి సుప్రీంకోర్టు కూడా ఓకే చేసింది, ఆ మళ్ళీ రివిజన్ పిటిషన్ వేశారు. ఈలోపు ఆల్రెడీ ఇప్పుడు బేసికల్గా ఒక క్వశ్చన్ లాయర్ గారు, రీపోలింగ్కి సంబంధించి ఆల్రెడీ ఈ రాష్ట్రంలో జరిగింది, మన గుంటూరులో కూడా నల్ల చెరువులో రీపోలింగ్ జరిగింది. ఒకసారి రీపోలింగ్ డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత, రీపోలింగ్ ఎండ్ అయిన తర్వాత మళ్ళా రీపోలింగ్కి అంత ఆగమేఘాల మీద ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వితౌట్ ది ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే బేసికల్గా ఆ గ్రౌండ్లో ఉండే ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. వితౌట్ ఎనీ రిపోర్ట్ ఫ్రమ్ ద కలెక్టర్ మీరు ఎలా ఇది చేస్తారనేది తెలుగుదేశం ప్రశ్న.
మనం కరెక్టే, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని నమ్మినా కానీ ఇప్పుడు ఆర్డర్ ఫైనల్ అయిపోయింది కదా. ఆ ఆర్డర్ క్వశ్చన్ చేసే పైన ఇంకో మగవాడు ఉన్నాడు, పైన ఒక స్టెప్ ఉంది తెలియదు, హయ్యర్ అథారిటీ టు రివర్స్ దట్ ఆర్డర్. అది రివర్స్ చేసుకోకుండా మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఏం చేస్తారు, ప్రజల ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రజల్లో పవర్ లేదు, ప్రజలు ఏం చేయలేరు. కాకపోతే అక్కడ ఒక అబ్జెక్షన్ ఏమని అంటారంటే ఫియర్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరుగుతుంది. ఒక పోలింగ్ బూత్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలీస్ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఒక బూత్ ఫెయిర్ అండ్ అందరు పార్టీలకు సమానంగా ఎవరు ఏవి తలుచుకుంటే ఏ పార్టీకి ఏది తలుచుకుంటే ఆ పార్టీకి ఓటేయడానికి రీపోల్లో ఆర్డర్ పనికి వస్తుంది. ఎందుకంటే నేను పోలింగ్ బూత్లో నేను ఓటు వచ్చినప్పుడు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అక్కడ, ఒకే ఒక కానిస్టేబుల్. ఎంత అక్కడ గోల్ జరిగితే ఎంతమందిని కంట్రోల్ చేయగలడు ఆ కానిస్టేబుల్? అందుకని ఇప్పుడు రీపోల్ జరిగినప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు, ఒక 100 మంది 200 మంది పోలీసులు పెడతారు, రిగ్గింగ్ జరగనీయకుండా ఆపుతారు. అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది, అన్ని పార్టీలకు ఉంది. ఏ పార్టీకి ఓట్లు పడతాయో ఆ పార్టీకి ఓట్లు పడతాయి. ఇప్పుడు మనం ప్రివెంట్ చేయలేం కదా, ప్రజల్ని ఓటు వేయకుండా ప్రివెంట్ చేయలేము. ప్లస్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాజిటేషన్ చేసే బదులు లీగల్ యాక్షన్ తీసుకోవాలి. నువ్వు క్వశ్చన్ చేయి ఇమీడియట్గా, హౌస్ మోషన్ మూవ్ చేయి సుప్రీంకోర్టులో. నీకు ప్లీడర్లు ఉన్నారు, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆయన ప్లీడరు, ఆయనకి లీగల్ పొజిషన్. ఆమె గుంటూరులో మేము చేస్తున్న వాళ్ళకి మాకే ఇంత తెలిస్తే హైకోర్టు సుప్రీం రాజ్యసభ మెంబర్కి ఎందుకు తెలియదు? వాళ్ళకి తెలుస్తాయి. అక్కడికి వెళ్ళి హౌస్ మోషన్ ఇచ్చి ఇమీడియట్గా స్టాప్ చేయండి, దిస్ ఇస్ గ్రాస్ నెగ్లిజెన్స్ ఆఫ్ ఎలక్షన్ అథారిటీస్ అని చెప్పుకోవచ్చు కదా. మీరు చెప్పుకోకుండా మీరు ఇక్కడ గుంటూరులో మిమ్మల్ని అందరిని అడిగితే, మిమ్మల్ని అడగటానికి ఎందుకంటే జనం ఒపీనియన్ అడుగుతున్నాం అంతేకాని మిమ్మల్ని పర్టికులర్గా కావాలని చెప్పండి. సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఏది చెప్తే అది ఫైనల్, ఇటువంటి వాటిలో మేము ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పేసి ఈ మధ్యనే గతంలో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అన్నీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీది ఏదైనా చేయండి అంది. జనాలంతా ఏమనుకున్నారంటే పక్షపాతం లేకుండా ఉంటుంది, సెషన్ నుంచి మొన్నటి వరకు కూడా పక్షపాతం లేకుండా జరిగింది. కానీ ఇప్పుడు చూసిన తర్వాత మొన్న 6వ తారీఖు రీపోలింగ్ జరిగింది, జరగాల్సిన రీపోల్స్ ఏమైనా ఉండేటట్టయితే ఆ తేదీతోనే అయిపోవాలి. అలాంటిది మళ్ళీ ఇవాళ జరిగింది రీపోలింగ్, మళ్ళీ 19 అన్నారు, రేపు 20వ తారీఖు రీపోలింగ్ కూడా జరిగిద్దామని చెప్పలేము. ఇలాంటి పక్షపాతాల ధోరణి వల్ల జనంలో 100% అనుమానం వచ్చింది ఈసీ మీద. ఇంతకు ముందున్న అనుమానాలన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్ అని తెలుస్తుంది. అక్కడ సెంటర్ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఒక్కసారి విజువల్స్ కనుక పరీక్షించేటట్టయితే వాటిలో ఇప్పుడు తెలుగుదేశం ఇవ్వచ్చు, వైసీపీ ఇవ్వచ్చు, తెలుగుదేశం 25 అన్నారు, వైసీపీ 10 15 అన్నారు, వాటన్నింటినీ తెప్పించుకొని ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో చూసుకొని వాటిలో నిజంగా అన్యాయం జరిగేటట్టయితే ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ 25 తెలుగుదేశం సబ్మిట్ చేస్తున్న దాంట్లో విజువల్స్ ఏమీ పరీక్ష లేదు, ఏమీ చేయలేదు, మీ ఏమీ చూడవని అన్నారు. కానీ దీంట్లోకి వచ్చేతలకి మరి వైసీపీ ఇచ్చిన కంప్లైంట్ దగ్గరకు వచ్చేసరికి అవి ఏదో విజువల్స్ ఉన్నాయి, ఆ చిన్న చిన్నవి నాకు కనపడినట్టు అనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి సిఎస్కి ఇచ్చారు. సిఎస్ కాదు చూడాల్సింది, ఎలక్షన్ కమిషన్ చూడాలి. ఇక్కడ ఏమిటి అనంటే ఒక గ్రూప్ లాగా ఏర్పడి కాన్స్పిరసీలో తయారైపోయి ఇలా జనాల్ని మామూలుగా కూడా మేమేం చెప్తే అది వేదము అదే టైప్లో తయారవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో కూడా 100% ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం పోయింది. ఒక 7-8 వ్యవస్థల్ని ఎలా అయితే పాడు చేశారో ఈ ఎలక్షన్ కమిషన్ కూడా పాడు చేశారు. ఇంకా ఫ్యూచర్లో కూడా కుదిరితే ఇంకా 2 రోజుల్లో కూడా ఇంకో బై ఎలక్షన్ ఇంకో పోలింగ్ కూడా చేసేటట్టు కనపడతా ఉంది. ఇటువంటి రీపోల్స్ ఇటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలకు బాగా అర్థమవుతున్నది. ఇలా చేయటం ఏంది గవర్నమెంట్ పక్షపాతంగా ఉండకూడదు అని ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఇంత దుర్మార్గం ఎందుకు చేస్తుంది? ఒకవేళ చేసేటట్టయితే వాళ్ళు 25లో కూడా ఒక 5వ పదో ఇవ్వండి, వాళ్ళకు కూడా 7లో కూడా 5 అన్నారు ఒక 4 ఇవ్వండి. ప్రతి పార్టీకి సమాన అవకాశాలు ఇవ్వాలి. ఒక పార్టీకే ఎక్కువ అవకాశం ఇచ్చి మిగతా పార్టీలని మామూలుగా ఏమీ చేయనీయకుండా అలా చూస్తూ ఉండండి, మీరేమి మేము ఆ పార్టీకి సంబంధించిన మనుషుల్లాగానే ప్రవర్తిస్తాము అని అంటే ప్రజలందరూ కూడా మొన్న రివోల్ట్ అయినట్టయితే ఇంక ఇప్పుడు కూడా ఇప్పుడు అవకాశం లేదు కనుక అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. పబ్లిక్ పాయింట్ ద్వారా మాకు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతున్నాయి. ఏమండి, ఒకటి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా 25 పోలింగ్ బూతులు ఏదైతే ఉన్నాయో వాటిల్ని కూడా చేయమంటున్నారు. వాటిల్ని కూడా మీరు పరిశీలించండి, పరిశీలించి దాంట్లో కూడా రిగ్గింగ్ జరిగితే పులివర్తి నాని ఏమిచ్చాడు, మా 25 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగింది, రిగ్గింగ్ జరిగిన దగ్గర రీపోలింగ్ చేయండి అని అడుగుతున్నాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో కూడా ఉందని అంటున్నారు. అటువంటప్పుడు వాటిల్లో ఎందుకు చేయకూడదు అనేది వాళ్ళ ప్రశ్న. ఈసీ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక బీజేపీకి సపోర్ట్గా చేస్తున్నాడు తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం అనేది ఆయన మనసులో ఉందో లేదా నుంచి ఏదైనా సూట్ కేసులతోటి సపోర్ట్ చేస్తున్నాడు అది ఆయన మనసుకు తెలియాల్సింది తప్ప ఇది ఎవరు చెప్పలేవండి. ఇది ఏదైనా సుప్రీంకోర్టు చెప్పాలి, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఒకసారి చెప్పిన జరిగిందిగా, ఇప్పుడు మన వాళ్ళు చెప్పడం జరిగింది అది.
అయితే ఈసీకి సంబంధించి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయన చెప్తున్నారు కోర్టుకి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అని అని చెప్పి. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లేలోపు ఇది సుప్రీంకోర్టులో ఇటీవల ఒక పెద్ద ఇది వివాదం నడుస్తుంది. ఏంటంటే హౌస్ మోషన్గా ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం లేదని. 19వ తేదీన రీపోలింగ్ ఆల్రెడీ ఒకసారి రీపోలింగ్ అయిపోయింది. గుంటూరులో కూడా రీపోలింగ్ నడిచింది. మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి అని చెప్తున్నారు. ఈసీ అసలు ఈసీ మీద అనుమానాలు రావటమే దురదృష్టం. ఈసీ మీద అనుమానాలు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే ప్రాసెస్ బిగిన్ అయింది, మేము ఇంటర్ఫీర్ కామని కోర్టు చెప్తుంది. ఇక్కడ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల విధులతో సంబంధం లేదని చెప్పినా కూడా ప్రాసెస్లో మేము జోక్యం చేసుకోమన్నారు. ఎలా చూడ సుప్రీంకోర్టుకు వెళ్తే న్యాయం జరిగింది అనుకోండి. ఇప్పుడు సుప్రీం ఇప్పుడు లాయర్ సీనియర్ అండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే నా కళ్ళ ముందు ఒక మనిషిని పొడుస్తూ ఉంటే నేను అడ్డుకొని ముందు ఆ మనిషిని కాపాడాలి. కానీ పొడవని పొడిచినాక అది కోర్టు ఉంది, చట్టం ఉంది, న్యాయం చేసిద్ది అన్నట్టుంది లాయర్ గారు చెప్పింది. రెండు రోజుల్లో రీపోలింగ్కి అనుమతిస్తే వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడానికి అది సాధ్యం అయిపోయింది కాదు. సహజంగా పబ్లిక్ ఒపీనియన్స్ ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు అనేది మీరు తెలుసుకొని ఇది సమాజానికి తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టారు. మీరు ప్రజల్లోకి ఏమొస్తుంది అని చెప్పి మాట్లాడారు లాయర్ గారు. లాయర్ గారు మాట్లాడిన విధానంలో ఏంటంటే ఇక్కడ మనిషి చచ్చిపోతాడు, నువ్వు కోర్టు బాగున్నట్టుంది. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఫస్ట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన సెంట్రల్ గవర్నమెంట్కి తొత్తులా వ్యవహరిస్తుందని మనం చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒకటి కాదు, ఒక డీజీ కావచ్చు, సపోజ్ యాడేందుకు ఇప్పుడున్న సిఎస్ని కూడా వాళ్ళు చేయటమే, అదే కలెక్టర్ నివేదిక ఉండి చేయటం. ఈ విధంగా ఏంటంటే ఒక నియంతృత్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కు తొత్తుగా ఇక్కడ కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కావాలని చంద్రబాబును టార్గెట్ చేసుకున్న విధానంలో ఒక భాగం. ఈరోజు చంద్రగిరిలో కూడా కేవలం 25 కేంద్రాల్లో ఉప ఎన్నిక నిర్వహించమని విత్ రికార్డెడ్గా ఇస్తే ఎవిడెన్స్ తోటి అవి నిర్వహించకుండా కేవలం ఒక 5 పోలింగ్ కేంద్రాల్లో ఒక వైసీపీ అభ్యర్థి ఇచ్చినయే ఉప ఎన్నిక రీపోలింగ్ నిర్వహిస్తున్నారంటే ఏంటంటే కారణం కక్షపూరిత ధోరణి చంద్రబాబు మీద. అంతే తప్పితే ఇది వేరే ఉద్దేశం కాదండి. ఇది క్లియర్గా కనపడతా ఉంది. ఇక చిత్తూరు కలెక్టర్ ప్రజుమ్నను కూడా బదిలీ చేయబోతున్నారు అని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఒక వార్త వచ్చింది. ఎందుకంటే ఈసీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అడిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద. దానికి సంబంధించి కూడా కలెక్టర్ ప్రజుమ్న సరైన వివరణ ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ కలెక్టర్ ప్రజుమ్న ఇచ్చిన సీసీటీవీ ఫుటేజీ అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగానే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అక్కడ రీపోలింగ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రజుమ్నను ఎందుకు బదిలీ చేయాలనుకుంటున్నారు? అదేవిధంగా బెంగాల్లో జరిగిన హింస దీనిపై కూడా పెద్ద ఎత్తున సమాజంలో చర్చ జరుగుతుంది. వీటన్నిటిపై కూడా ఇక్కడ వాకింగ్ మిత్రులతో మాట్లాడబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వెల్కమ్ బ్యాక్. అయితే బెంగాల్లో జరిగిన హింసతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా రీపోలింగ్ నిర్వహించడం మీద ఈసీ స్వయం ప్రతిపత్తిమే అనేక అనుమానాలు సందేహాలు లేవనెత్తుతున్నారు. వీటిపై మనం పబ్లిక్ పాయింట్లో ప్రజల అభిప్రాయం. మేడం, ఈసీ వైఖరి మీద మీరు ఏమంటారు? ఈసీ మొదటి నుంచి పక్షపాత వైఖరిగా ఉంటుందండి. విజయసాయిరెడ్డి ఏ చెప్తే మొదట్లో అది విన్నారు. ఇప్పుడు ఈ రీపోలింగ్ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పింది ఇప్పుడు విన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం లేదు. అది బెంగాల్లో హింస, బెంగాల్లో మమతా బెనర్జీకి ఇంకా 2 రోజులు సమయం ఉండగానే ప్రచారాన్ని ఆపేశారు. అదేవిధంగా నిన్న బీజేపీ ఆయన అమిత్ షా కలకత్తాలో ర్యాలీ చేస్తుంటే రాళ్ళేశారు, నా మీద దాడి జరిగిందని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ విగ్రహాలను ధ్వంసం చేశారు, అందువల్లనే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారని మమతా బెనర్జీ చెప్తుంది. అంటే 2 రోజుల పాటు ప్రచారాన్ని ఆపేశారు ఈసీ. అంటే వాళ్ళు వాళ్ళ వైఫుల్నే వాళ్ళు గౌరవించుకోలేదు, ఇంకా మిగతా ఆడవాళ్ళని వాళ్ళు ఏం గౌరవిస్తారండి? వాళ్ళది వాళ్లే గొడవలు సృష్టించుకుని ఎదుటి వాళ్ళ మీద నెపం నెట్టేసి ఇట్లా చేయటం భావ్యం కాదు. ఏమండి ప్రొఫెసర్ గారు ఏమంటారు? చాలామంది ఈసీ స్వయం ప్రతిపత్తి మీద అనుమానాలు వస్తున్నాయి, వ్యవస్థలన్నీ ఒకదాని వెంట ఒకటి వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నాయి, స్వయం ప్రతిపత్తి కోల్పోతున్నాయి అని అంటున్నారు. సిబిఐ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇవన్నీ కూడా 1x1 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఎన్నికల అవసరాల కోసం ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకే ఈ వ్యవస్థలన్నింటిని ఉపయోగించుకుంటున్నారు అని. ఇప్పుడు ఆ లిస్టులో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా జాయిన్ అయింది అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా చూస్తే మనము వ్యవస్థల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది, దేశవ్యాప్తంగా కానీ లేకపోతే ఇక్కడ కానీ. సార్,
మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి స్వతంత్రంగా ఉన్నటువంటి సంస్థల్ని పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరోధంగా వ్యతిరేకంగా చేస్తున్న విషయం అది అందరికీ తెలిసిన విషయమే. ఓ రకంగా సిబిఐలో తను అపాయింట్ చేసినటువంటి డైరెక్టర్నే తన మాట వినపోతే అతనికి వ్యతిరేకంగా ఇంకొకరిని వేసి స్వాతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల్లో సిబిఐ ఒకరి మీద ఒకరు మరి రిపోర్ట్ చేసుకుని బస్టు పట్టించినటువంటి పరిస్థితి ఇదంతా కూడా మోడీ గారి యొక్క చేతకానితనము. ఆయన సిబిఐని ఏ విధంగా తన స్వార్థం కొరకు పార్టీ కొరకు ప్రభుత్వం కొరకు మిస్యూజ్ చేసింది అర్థమవుతుంది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్స్ను కూడా మరి ఈ డిమానిటైజేషన్ వద్దనటువంటి రాజన్ లాంటి వారిని సాగనంపి తనకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకొచ్చి అర్ధరాత్రి వేళ 85% కరెన్సీని ఆల్టర్నేటివ్ లేకుండా తను ఏర్పాటు చేయటం అనేది ప్రపంచమంతా కోడేకి వస్తుంది. ఇది చాలా తప్పు, నిరుద్యోగాన్ని పెంచుతుంది, చిన్న పరిశ్రమలు కూలిపోతాయి, ప్రజలు ఇబ్బంది పడతారు, క్యూలో నుంచి 100 మంది మరణిస్తారని చెప్పినప్పటికీ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అతనికి రియలైజేషన్ రాలా. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా అతను వేసిన షెడ్యూల్ కూడా బెంగాల్లో 42 సీట్లు గాను 7 సార్లు చేయాలండి. తర్వాత ఈ దాదాపు 7 ఫేజెస్లో కూడా తనకి ఎక్కడైతే ఓట్లు రావో ఓట్లు రాని చోట ముందుగా పెట్టేసి ఓట్లు ఏదో విధంగా భయపెట్టో భ్రమపెట్టో తీసుకోవచ్చున్నటువంటి ఒరిస్సా బెంగాల్ ప్రాంతాల్లో ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నప్పటికీ కూడా 6 ఫేజులు 7 ఫేజులుగా వేసి సంఘర్షణాత్మకంగా వాళ్ళని భయపెట్టి మరి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి చీఫ్ ఎలక్షన్ కమిషనరే చేస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. ఇందులో వివాదం ఏమి లేదు. ఏకపక్షంగా ప్రభుత్వపరంగా మరి ఎలక్షన్లో బీజేపీని మరి అధికారంలో తీసుకురావడానికి చేస్తున్నారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదట చెప్పాడు. రాజ్యాంగాన్ని ఆమోదింపజేసేటప్పుడే రాజ్యాంగంలో ఎంత విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా పాలకులు కానీ దాన్ని ఆ స్ఫూర్తిని కానీ అనుసరించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తే కూకడి వేళతో కూడా రాజ్యాంగం పిగిలించబడుతుంది. రాజ్యాంగం ఎంత శక్తివంతులైనా పాలకులు కనుక ప్రజాస్వామ్యవాదులు కాకుండా నియంతలుగా ఉండి రాజ్యాంగ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్ని కాపాడటువంటి ఆ మనస్తత్వం లేనటువంటి పాలకులు వచ్చినట్లయితే కూకడి వేళతో కూడా పెగిలించబడు. అందుకనే భారతదేశం ప్రపంచమంతా కూడా మొన్న మ్యాగజైన్లు కూడా రాశారు, ఇంకొక 5 సంవత్సరాలు మోడీ గారిని మీరు బరాయించగలరా అంటే ఏంటి అర్థం? భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని గురించి చెప్తుంది. మన రిజర్వ్ బ్యాంకుల్ని సిస్టాన్ని నాశనం చేయటం, సిబిఐ వ్యవస్థ నాశనం చేయటం, ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ మీద ఎంతమంది మీద ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందండి. అంటే అక్కడ డిఎంకే వారి మీద, ఇక్కడ తెలుగుదేశం వారి మీద, అక్కడ మమతా బెనర్జీ క్యాండిడేట్స్ మీద ఇట్లా ప్రతిపక్షం వారిని బలహీనపరచడానికి భయపెడతానికి, అట్లాగే జేడిఎస్ క్యాండిడేట్స్ మీద కర్ణాటకలో, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే భయపెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఒక నియంతలాగా మరలా అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎదుర్కొన్నటువంటి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన మీద అన్నీ సాధిస్తూ ఉన్నారు. చివరికి ఇవాళ ఏ విధంగా వచ్చిందంటే రీపోలింగ్ అయిపోయి ఒకసారి అయిపోయిన తర్వాత కూడా మరలా రెండోసారి రీపోలింగ్ చంద్రగిరి నియోజకవర్గంలో చేయటం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో ప్రపంచమంతా, భారతదేశమే కదండి ప్రపంచమంతా కూడా చూస్తున్నారు. కాబట్టి జ్యుడిషియరీ కూడా సాంప్రదాయాలనే కొంతవరకే పాటిస్తూనే మరి లంచ్ మోషన్లో ఇటువంటి నిర్ణయాలని ఆపాల్సినటువంటి పరిస్థితి మరి జ్యుడిషియరీ కూడా సుప్రీంకోర్టు కూడా ఉన్న విషయాన్ని మనం ఇవాళ అర్థం చేసుకోవాలి. మరి ఏమండి రెండు విషయాలు ఆయన చెప్తున్నారు. ఒకటి జ్యుడిషియరీ ఇమీడియట్గా ఇంటర్ఫియర్ కావాలి, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, లంచ్ మోషన్లో తీసుకోవాలి దాన్ని. ఇప్పుడు జ్యుడిషియరీ ఎప్పుడు ఏం చెప్తుంది, ప్రాసెస్ బిగిన్ అయ్యాక మేము ఇంటర్ఫియర్ కాము అంటుంది. ప్రజలకు అన్యాయం జరిగేది ఏ ప్రక్రియ అయినా సరే ఆపే హక్కు జ్యుడిషియరీకి ఉంది. అదే ఇంకా చేయాలి, ఆయన చెప్పారు లాయర్ గారు జ్యుడిషియరీ ఈజ్ ది ఫైనల్ అని నేను చెప్పి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, ఒకవేళ కేంద్ర ఎన్నికల కమిషన్ మీద సుప్రీంకోర్టుకు వెళ్తే లాభం వస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ మోడీ పరిపాలనలోనే చాలా వ్యత్యాసం ఉంది.
గతంలో మనం ఎంతోమంది చూసాం, ఇందిరాగాంధీని చూసాం, మిగతా వాళ్ళందరూ కూడా చూసాం. కానీ ఇతను వచ్చిన తర్వాత కేవలం రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి రాజ్యాంగ కాక్ష, తర్వాత మతతత్వాన్ని హిందూయిజాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ యొక్క ఇతంది. తిరిగి మరలా అధికారం రావాలంటే రకరకాలైనటువంటి జిమ్మిక్కులు చేస్తున్నాడు. ఆ జిమ్మిక్కుల్లో ఇవాళ సుప్రీంకోర్టుని కూడా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన కూడా ఒక నింద వేసి అతను కూడా లోపరుచుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాం. అలాగే ఈసీని కూడా తీసుకొని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఇవాళ సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి, ఈ ప్రభుత్వాలు చేసేటువంటి వాటిని కానీ, ప్రజలు జరిగేటువంటి అన్యాయాన్ని కానీ, న్యాయం చేసేటువంటి వ్యవస్థ సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టులో ఎప్పుడైనా సరే మరి ఈ దీన్ని పిటిషన్ వేసేది ఇప్పుడు మరి ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా పిటిషన్ వేస్తాయి. వెంటనే దాన్ని స్వీకరించి వెంటనే తగినటువంటి న్యాయం జరపాలని చెప్పేసి కూడా ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఈసీ కూడా తను భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ఇప్పుడు కనుక బతికుంటే ఆయన కళ్ళము నీళ్ళు పెట్టుకుని బాధపడేవాడు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అమరపరచకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక అధికార దాహం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తుందంటే ఇంకా 5 సంవత్సరాలు భరించడం కాదు కదా. ఒక్కరోజు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని భరించడానికి ఇవాళ ప్రజలంతా కూడా భయభ్రాంతులతో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ప్రతి భారతదేశంలో ఇవాళ విభిన్న ఒకప్పుడు లౌకికంగా అందరూ కూడా విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నా కూడా అంతా కూడా అన్నదమ్ముల్లాగా చాలా చక్కగా ఉన్నాం. కానీ ఇతను వచ్చిన తర్వాత ఇవాళ హిందూ, ముస్లింలు, క్రిస్టియన్ని రకరకాలుగా, జైల్ని, సిక్కుల్ని అందరిని కూడా మార్చివేసి ఇవాళ తన అధికారం కోసం మరి ఈ యొక్క ప్రజలందరినీ కూడా ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇవాళ బెంగాల్లో చూస్తూ ఉన్నాం మమతా బెనర్జీ గారు ఉంది, ఆమెకి ఇంకా 2 రోజులు ప్రచారం చేసుకునే అర్హత ఉంది. అలాంటి మమతా బెనర్జీ గారిని కూడా ఇవాళ తన అధికారం రాకూడదని చెప్పేసి ఆఖరికి ఎంత నీచాతి నీచ రాజకీయం అంటే ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో కూడా కలిసి ఇవాళ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించాలనేటువంటిది వెనక నుంచి జరుపుతున్నటువంటి రాజకీయం. ఇలాంటి రాజకీయవేత్తని మనం ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో చూడలేదు. ఇలాంటి మోడీ లాంటి వ్యక్తి కనుక రేపు కనుక వస్తే ఇక్కడ ప్రజలు ఈ భారతదేశంలో మరొక పాకిస్తాన్గా మార్చేదానికి ఆ మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగో భారత భారతీయులారా, మరి ఇవాళ కళ్ళు తెరవండి అని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా ఒక స్లోగన్ ఇస్తున్నాను. కాబట్టి ఇవాళ ఈ వ్యవస్థలన్నింటినీ కూడా, అన్ని వ్యవస్థలు న్యాయంగా చేయాల్సిన వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు గ్రిప్పులో పెట్టుకొని ఎవరిని ఎట్లా తొక్కివేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ మనం చూసాం చిత్తూరులో జరుగుతున్నటువంటి ఎన్నికలు, చిత్తూరు కలెక్టర్ గారు అప్పుడే రిపోర్ట్ ఇచ్చారు కదండి. ఇప్పుడు డైరీలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, నిమిషం జరుగుతున్న ఎన్నికలది రిపోర్ట్ రాయాలి. మరి ఆ డైరీలో ఆల్రెడీ రాశాడు, చిత్తూరు కలెక్టర్ గారు పంపించాడు, అప్పుడు ఎందుకు చేయలేదు? మరి అదే గుంటూరు జిల్లాలో జరిగినట్టు పంపించినటువంటి మా కలెక్టర్ గారు పంపించిన రిపోర్టుని ప్రకారం ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. అట్లా అక్కడ ఎందుకు జరగలేదనే దానికి మేము రేపు సుప్రీంకోర్టు కూడా వెళ్ళేదానికి పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేయాలి. సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా కళ్ళు తెరిచి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఏమండి ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు, ఒకటి చంద్రగిరిలో మళ్ళా అంత రీపోలింగ్ అయిపోయిన తర్వాత రీపోలింగ్ పెట్టడం, తర్వాత రాష్ట్రం మొత్తం రీపోలింగ్ అయిపోయింది కానీ రీపోలింగ్ పెట్టారు, తర్వాత బెంగాల్లో కూడా ప్రచార సమయాన్ని కుదించడం, ఈ 2 అంశాలు కూడా చాలా విమర్శలకు గురవుతున్నాయి. ఏమండి ఈ యొక్క దేశానికి పెట్టిన పెద్ద దరిద్రం ఏంటంటే ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధాని కావటమే. ఈ దేశంలో ఈ యొక్క నాయకత్వంలో మేము ఎందుకు బతుకుతున్నాం అని ప్రతి క్షణం బాధపడుతున్నాం, మొదలు పడుతున్నాం. ప్రతి వ్యవస్థని ఆయన యొక్క చెప్పు చేతుల్లో తీసుకొని ఈసీని, శేషన్ లాంటి వెనకల అధికారిని చూసాం, ఇలాంటి దరిద్రుడిని కూడా వెనకల అధికారిగా చూస్తున్నాం. మేము ఎంతో బాధపడుతున్నాం, మా యొక్క గుండె ప్రతి నిమిషము రగిలిపోతా ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి అని అంటున్నారు. ఒకవైపు ఈ అక్కడ బెంగాల్లో 2 రోజులు కుదించేశారు, ఇక్కడ మళ్ళా అంత రీపోలింగ్ అయిపోయింది. మన గుంటూరు నల్ల చెరువులో పోలింగ్ బూత్లో కూడా రీపోలింగ్, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా రీపోలింగ్ అనేది చాలా అన్యాయం. ఈరోజు ఊరక ఒక వైఎస్ జగన్మోహన్ లేకపోతే వీళ్ళు వెళ్ళిపోయి ఒక లెటర్ ఇవ్వటం మూలాన మళ్ళీ ఈసీ ఎన్నికలు చంద్రగిరిలో అక్కడ జరగడం అనేది చాలా అన్యాయం. ఏదైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా జరిగేది ఒకేసారి జరుగుద్ది రీపోలింగ్ అనేది. బట్ మరి ఈ విధంగా ఈసీ ప్రవర్తించడం అనేది చాలా అన్యాయం. ఇది ఒక పెద్ద కుట్ర, ఇది బీజేపీ చేసే కుట్ర. మెయిన్ వెస్ట్ బెంగాల్లో చూసారంటే మమతా బెనర్జీ నిన్న వాళ్ళు గొడవ చేసి వీళ్ళు గొడవ చేశారని చెప్పేసి వీళ్ళ మీద చెప్పి ఈసీలను ఎక్కడ ఈయన ప్రతిదీ ఎవరైతే ఎగనెస్ట్గా మాట్లాడతారో వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, వాళ్ళ మీద సిబిఐ కేసులు, సిబిఐలను కూడా మొత్తం నిర్వీర్యం చేశాడు బీజేపీ వాళ్ళు. అలాగా ఈసీ మాత్రం చాలా అన్యాయం. ఇది మాత్రం ఈ చంద్రగిరి దాడి చాలా అన్యాయం, ఇది జరగకూడదు. జరిగితే వేరే విధంగా జరుగుతుంది.
అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈసీ వ్యవహరిస్తున్న తీరును మాత్రం పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతుంది. ఏ పార్టీ ఫిర్యాదు చేసినా కూడా ఆ పార్టీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని అందులో నిజానిజాలు ఉంటే ఆయా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కు విచారణకు ఆదేశించి రీపోలింగ్ నిర్వహించాలి. చిత్తూరు కలెక్టర్ ప్రజమ్న ఇచ్చిన నివేదిక, ఆ తర్వాత తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని ఇచ్చిన నివేదిక సంబంధించి ఆయన 25 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగిందంటున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఆ రోజు ఎన్నికల కమిషన్కు 12వ తేదీ ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా 6వ తేదీన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన నివేదికపై ఆగమేఘాలపై 6వ తేదీన ఆయన ఫిర్యాదు చేయటం, సీఎస్ దానిపై స్పందించి 7వ తేదీన ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి పంపించడం, 8వ రీపోలింగ్కు సంబంధించిన నివేదికను రీపోలింగ్ జరపాలి అని చెప్పి రికమెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక పంపించడం, ఈ అంశాలన్నీ కూడా 3 రోజుల్లో జరిగిపోయాయి అని కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అంశాల మీద అప్రమత్తంగా ఉండాలి. దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ను ప్రక్రియను ప్రారంభించి చివరి వరకు వచ్చేసింది కాబట్టి ఈ దశలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటుందా, ఎన్నికల కమిషన్ విధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కూడా ఒక మీమాంసగా ఉంది. అయితే తెలుగుదేశం ఈ ప్రయత్నం చేయాలి అని కూడా ఇక్కడ ఉండే వాకింగ్ మిత్రులు కోరుతున్నారు. పవన్, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.